ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇల్లు 0 డిగ్రీస్కి లేదంటే 360 డిగ్రీలకి ఉత్తరం చూస్తూ ఉండొచ్చా అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, చాలా రోజుల క్రితం మనం మన కమ్యూనిటీ ట్యాబ్లో ఒక లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్స్లో ఇల్లు 0 డిగ్రీస్కి ఉండొచ్చా లేదంటే 360 డిగ్రీలకు ఉండొచ్చా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అందులో మనం మెన్షన్ చేయడం జరిగింది. అయితే నేను ఇప్పుడు దాకా అబ్జర్వ్ చేసినటువంటి కేస్ స్టడీస్కి సంబంధించి 0 డిగ్రీస్ ఉండడం వల్ల ఒక 2-3 చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేయడం జరిగింది. వాటి గురించి నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ వచ్చేసి మీకు నార్త్ ఫేసింగ్ హౌస్ ఒకటి ఉంది అని అనుకోండి. ఆల్రెడీ లివింగ్ చేస్తున్నారా లేదంటే ఆల్రెడీ ఉండింది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విధానం మొత్తం కూడా హౌస్ యొక్క స్ట్రక్చర్ను బట్టి, లెంత్ విడ్త్ను బట్టి, అరేంజ్మెంట్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా 0 డిగ్రీస్ కాకుండా 90 డిగ్రీస్ వచ్చినప్పుడు చెక్ చేసుకున్నప్పుడు కూడా ప్లాన్ అంతా కూడా లెంత్ విడ్త్ మీద ఆధారపడి ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అయితే ఉత్తరం ఫేసింగ్ హౌసెస్కి నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఏంటి అంటే, ఉత్తరం వాళ్ళకి 0 డిగ్రీస్ ఉంది అని అనుకోండి, ఇంటి బ్రహ్మస్థానం నుంచి ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు మాస్టర్ బెడ్రూమ్ వాళ్ళకి మ్యాక్సిమం ఏరియా ఏదైతే ఉంటుందో అది దక్షిణ నైరుతి అక్యుములేట్ చేస్తుంది. దక్షిణ నైరుతి ఏరియా ఎక్కువ, ఆ బెడ్ పొజిషన్ కావచ్చు. అదేవిధంగా మనం దక్షిణం గోడకి మొత్తం షెల్ఫులు తీసుకుంటాం కదా, ఈ షెల్ఫులు తీసుకున్నటువంటివన్నీ కూడా దక్షిణ నైరుతిలో రావడం జరుగుతుంది. అదే షెల్ఫుల్లో మనం బీరువా కావచ్చు, లేకపోతే మన క్లాతింగ్స్ కావచ్చు, తర్వాత కంప్యూటర్ టేబుల్స్ కావచ్చు, కొంతమంది ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. అటువంటి సందర్భంలో ఏమవుతుందంటే, ఈ దక్షిణ నైరుతిలో మొదటగా ఇక్కడ మనం బెడ్ గురించి మాట్లాడుకుంటే, మంచం గురించి మాట్లాడుకుంటే, సరైనటువంటి స్లీప్ ఉండదు, కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం భార్యాభర్తలకు మధ్య సంబంధించినటువంటి సంబంధాలు ఏవైతే ఉంటాయో అవి బలహీనపడతాయి. కొద్దిగా గొడవలు, ఇటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బీరువా ఎప్పుడైతే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ వచ్చినటువంటి బెడ్ పొజిషన్ అంతా కూడా నైరుతి దక్షిణ నైరుతి రావడం జరిగింది. కొంతమందికి ఇంకా ఎక్కువగా పూర్తిగా దక్షిణ నైరుతిలో కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దక్షిణం వాల్ మొత్తం మనం షెల్ఫ్లు తీసుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ ఇక్కడ వచ్చేసి ఈ నైరుతి భాగంలో మనం షెల్ఫ్లు ఇక్కడ తీసుకున్నటువంటి షెల్ఫ్ల్లో బీరువా పెట్టాము అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ బీరువా పెట్టాము అని చెప్పేసి మనం అనుకుంటే ఆ బీరువా కంప్లీట్గా కూడా దక్షిణ నైరుతిలో రావడం జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మీరు అబ్జర్వ్ చేస్తే ఆ బ్లూ కలర్ హ్యాచింగ్ అంతా కూడా బీరువా అనుకోండి. ఇప్పుడు ఈ బీరువా మొత్తం కూడా మీరు అబ్జర్వ్ చేస్తే దక్షిణ నైరుతిలో రావడం జరిగింది. దక్షిణ నైరుతిలో వచ్చినటువంటి బీరువా వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జనరల్గా మనం బీరువాలో డాక్యుమెంట్స్ కావచ్చు, అదేవిధంగా మనీ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇన్సూరెన్స్కి సంబంధించి కావచ్చు, చాలా ఐటమ్స్ మనం అందులో ఉంచడం జరుగుతుంది. ఎప్పుడైతే దక్షిణ నైరుతిలో ఇవన్నీ మనం ఉంచడం జరుగుతుందో ఆటోమేటిక్గా వాటికి సంబంధించినటువంటి కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్, డాక్యుమెంట్స్కి సంబంధించి ల్యాండ్ ఏదైనా ఉంటే ల్యాండ్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్, అదేవిధంగా ఫోటో ఆల్బమ్స్ ఏమన్నా ఉంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ రావడము, అదేవిధంగా మనీ ఏదైనా ఉంది అంటే అధికంగా ఖర్చు అయిపోవటము, వేస్ట్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అయిపోవటము, డాక్యుమెంట్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, ఇప్పుడు నేను చెప్పినట్టు లీగల్ ప్రాబ్లమ్స్తో పాటు కొంతమంది ఎవరైనా సైట్ అమ్మాలి లేదంటే ఇల్లు అమ్మాలి అని అనుకుంటే వాటికి సంబంధించి అనుకున్నటువంటి రేటు రాకపోవటము, ఎస్టిమేషన్ చేసుకున్నంత ధనం రాకపోవడం, ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ నేను ఇప్పుడు దాకా చాలా కేస్ స్టడీస్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక 2-3 కేస్ స్టడీస్కి సంబంధించి కూడా నేను జస్ట్ పత్రాలు ఏవైతే ఇంటి యొక్క
పత్రాలు మార్పిచ్చి మంచి రిజల్ట్ తీసుకోవడం కూడా జరిగింది. ఇల్లు అమ్మేటువంటి సందర్భానికి సంబంధించి, ఇంటికి సంబంధించి, పక్కన వాళ్ళతో గొడవలు ఉన్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించి, వీటన్నిటికి సంబంధించి దక్షిణ నైరుతిలో ఉన్నటువంటి బీరువాని మార్పించాను. ఆ బీరువాలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా అందులోనే ఉన్నాయి. ఎప్పుడైతే నేను బీరువా పొజిషన్ని మార్పించానో, మార్పించిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా అనుకున్నటువంటి రేటుకి ఇల్లు కావచ్చు, అది స్థలం కావచ్చు, అమ్మకానికి వాళ్ళు చేసుకోవడం, అమ్మకం చేసుకోవడం అనేది జరిగింది. కాబట్టి నేను ఏవైతే అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఉన్నాయో ఇక్కడ మీతో నేను షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఈ 0 డిగ్రీస్ కాకుండా కొన్ని సందర్భాల్లో మనకి ఒక 10 డిగ్రీలో లేదంటే 12 డిగ్రీలో చేంజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ పొజిషన్ అంతా కూడా మారిపోతుంది. దాన్ని తగ్గట్టుగా మనం అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దక్షిణ నైరుతి రూమ్లో ఆగ్నేయం వైపుగా కొద్దిగా వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ బీరువా వచ్చినా కూడా ఇంక ఇప్పుడు ప్రాబ్లం పెద్దగా లేదు. కాకపోతే సైజుని మనం దాని తగ్గట్టుగా మెయింటైన్ చేసుకోవాలి. అక్కడ పెట్టుకునేటువంటి వస్తువులు వాటన్నిటిని కూడా దాని తగ్గట్టుగా అరేంజ్మెంట్లో చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. బీరువా కూడా మంచం కూడా మ్యాక్సిమం ఏదైతే ప్లేస్ ఉందో అది నైరుతి రావడం జరిగింది, దక్షిణ నైరుతి చాలా తక్కువ రావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఎవరికైనా సరే, ఉత్తరం కావచ్చు, తూర్పు కావచ్చు, ఎవరికైనా సరే ఒక 10 డిగ్రీలు దాకా చేంజ్ ఉన్నప్పుడు ఈ సమస్యలు అనేవి వాళ్ళు పెద్దగా ఫేస్ చేయరు. కానీ 0 డిగ్రీస్ ఉండి ఇల్లు స్క్వేర్గా ఉండడము, ఇటువంటి కొన్ని కండిషన్స్లో ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్, స్లీపింగ్ ప్రాబ్లము, అదేవిధంగా డాక్యుమెంట్స్ ఏమన్నా ఈ దక్షిణ నైరుతి ఉన్నటువంటి పొజిషన్లో పడితే లీగల్ ప్రాబ్లమ్స్, ఫొటోస్, ఆల్బమ్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, ఫ్యామిలీ మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడం, రెగ్యులర్గా గొడవలు పడటము, భార్యాభర్తల మధ్యలో గొడవలు పడటము, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కెరీర్ డెవలప్మెంట్కి సంబంధించి ఏవైనా అక్కడ మనం సేవింగ్స్ కావచ్చు, వీటికి సంబంధించి ఏమన్నా ఏర్పాటు చేసుకున్నా కూడా అవన్నీ కూడా ప్రాబ్లం అవ్వడము, లేదంటే వాటిని మనం టైంకి కట్టలేకపోవడం, ఇన్సూరెన్స్లు ఏమైనా ఉంటే వాటి మనం టైంకి కట్టలేకపోవటము, ఇటువంటి సందర్భాలు ఎక్కువగా జరిగాయి. నా కేస్ స్టడీస్లో నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసినటువంటి విషయాలు. కాబట్టి ఎవరైనా సరే ఈ విధంగా మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే మీ బెడ్ యొక్క పొజిషన్ కావచ్చు, లేదంటే బీరువా యొక్క పొజిషన్ కావచ్చు, మార్చుకునేదానికి ప్రయత్నించండి. అదేవిధంగా బెడ్ ఒకవేళ మీరు మార్చుకునేటువంటి అవకాశం లేదు అని అనుకోండి, యెల్లో కలర్ బెడ్షీట్స్ ఎక్కువగా మీరు మెయింటైన్ చేయడానికి కూడా ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.